యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. 136వ కీర్తన 1వ వచనము, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన మొట్టమొదటిదిగా మనం అద్భుతమును మన జీవితంలో పొందుతున్నాము, రెండవదిగా మన యొక్క ఆశీర్వాదములు విస్తరింపబడుతుంది, మూడవదిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన మనకు ఆత్మీయ ఆశీర్వాదములు కూడా మనము పొందుతున్నాము, నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభువునకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన యొక్క కాడి విరగొట్టబడును, అవర్ యోక్ విల్ బి బ్రోకన్. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క కాడి ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిన, సాతాను మన పైన ఉంచే భారం, సాతాను మనకు తెచ్చే కష్టము, మనకు తెచ్చే అపాయము, ఆపదలు, మనకు తెచ్చే వేదన, శ్రమ, ఎంతో పోరాడుతాడు సాతాను, దానిని కాడి అంటారు దేవుని వాక్యంలో. ఆ కాడిని విరగొట్టుతుంది మనము ప్రభువును మనం స్తుతించి ఆయనను మనం హెచ్చించినప్పుడు. నా ప్రియమైన సహోదర, పోస్తల కార్యములు 16వ వచనములో పౌలు శీల అనే దైవ భక్తులు వారు ఏం చేశారు చూడండి. ఆ వారు ప్రార్థనా స్థలమునకు వెళుతుండగా ఒక స్త్రీ దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది వారికి ఎదురాయను. ఆమె పౌలును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని కేకలు వేసి చెప్పాను. ఈలాగు అనేక దినములు చేయుచుండెను. అప్పుడు పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే ఆ దయ్యము ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని న్యాయాధిపతుల దగ్గరికి వారిని తీసుకొని వచ్చి వారికి భయంకరమైన కష్టం తీసుకుని వస్తున్నారు. అక్కడ ఉన్న జన సమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారి కాళ్లకు బొండ వేసి చెరసాలలోనికి త్రోసి ఆ యొక్క బొండను బిగించిరి. నా ప్రియమైన సహోదర సహోదరి, వాళ్ళు ఏం చేశారు, ప్రభు యొక్క సేవను చేశారు. ఎంత గొప్ప వేదన చూడండి, అంత సాతాను తీసుకొని వచ్చే వేదన. మన జీవితంలో ఒక చిన్న కష్టం వస్తే కూడా మనము చాలా సోలిపోతున్నాం. మన నోట్లో ఒక్క స్తుతి రాదు, ఒక స్తోత్రము రాదు, వందనాలు రాదు. ఏం ప్రభువా ఇలా చేశావే, ఎందుకు ప్రభువా నేను మీ సేవదానే చేశాను, మీ వాక్యమును బోధించినానే, మీ నామమున ప్రార్థించినానే, నాకెందుకు ఈ కష్టము, నాకెందుకు ఈ శ్రమ అని వెంటనే దేవుని కొరత మాట్లాడుతున్నాం అన్నమాట. కానీ పౌలు శీల ఏం చేశారు చూడండి, ఆ భయంకరమైన పరిస్థితిలో వారు ఏం చేశారు, ఆశ్చర్యంగా ఉంది కదా. వారు మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినిచుండిరి. అంత గట్టిగా పాడినారు దేవుణ్ణి స్తుతించి. ఆశ్చర్యమైన కృతజ్ఞత వారి హృదయంలో. యేసుక్రీస్తు ప్రభువు కొరకు వారు ఈ యొక్క వేదనను అనుభవించినామనే సంతోషము వారిలో. యేసు నామమున మనం ఈ వేదనను అనుభవించినాము. నా ప్రియమైన సహోదర సహోదరి, అప్పుడు ఏం జరిగింది, అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను, చెరసాల పునాదులు అదిరాను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరి, సాతాను మనల్ని వేధించినప్పుడు,
వానికి విరోధముగా మనకు ఒకే ఒక ఆయుధం ఉంది, ప్రార్థన. ప్రార్థనతో కూడిన స్తుతి. ఆయనకు ప్రార్థన చేసి స్తుతించినప్పుడు ప్రభువు మనల్ని విడుదల చేస్తాడన్నమాట. ఈ విధముగా వారికి విడుదల వచ్చినప్పుడు ఆ యొక్క చెరసాల నాయకుడు అతడు తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయినారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఆ తరువాత అతడు వణకుచు పౌలు శీలాకు ముందు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనెను. అందుకు వారు, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవుని వాక్యమును ఆ రాత్రి వారికి బోధించిరి. ఆ రాత్రి గడియలోనే అతడును అతని కుటుంబము వారు బాప్తీస్మము పొందిరి. పౌలు శీల యొక్క గాయములను కడిగి వారికి భోజనము సిద్ధపరచను ఆ చెరసాల నాయకుడు. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు మనకు గొప్ప ఆయుధము మన చేతిలో ఇచ్చున్నాడు. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడి, ప్రభువా నన్ను నింపుము, నన్ను దేవుణ్ణి స్తుతించు, భాగ్యము నాకు అనుగ్రహించుము, నా జీవితంలోనున్న ప్రతి కాడి విరగొట్టబడాలి ప్రభువా. ఎందుకు ప్రభు మనల్ని స్తుతించమని చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన నామమును మనము స్తుతించి మనము హెచ్చించినప్పుడు దేవుని యొక్క శక్తి మనపైన దిగి మనకు విరోధముగా క్రియ చేస్తున్న సాతాను క్రియలు లయము చేయబడను. ఇక మీదట మనము సనుగు కొనకూడదు, దుఃఖపడకూడదు. మన జీవితంలో మనకు విరోధముగా సాతాను ఎన్నో కార్యములు చేస్తాడు, ఎన్నో మాటలు మాట్లాడతాడు. మనము సోలిపోకూడదు. దానికి బదులు ప్రభువునకు ప్రార్థన చేసి ఆయనను స్తుతించదము, ఎక్కువగా స్తుతించదము, పరిశుద్ధాత్మతో నింపబడి స్తుతించదము, పాడదము. ప్రభు తప్పకుండా తన శక్తిని మనపైన కుమ్మరించి, తన ఆత్మను కుమ్మరించి మన యొక్క కాడిని విరగొట్టును, అభిషేకము కాడిని విరగొట్టును అని యెషయా 11:27 రాయబడింది. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు ప్రతి కాడిని విరగొట్టు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మన ఇంటిలో జరుగుతున్న సాతాను క్రియల కొరకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. భర్త త్రాగుతున్నాడా? ప్రభువా నా భర్త కొరకు మీకు స్తోత్రం, ఆయన త్రాగుతున్నందులకు స్తోత్రం, ఆ యొక్క కాడిని మీరు విరగొట్టబోయే దాని కొరకు మీకు వందనాలు, మీకు స్తోత్రం ప్రభువా. నా కుమారుడు నా మాట వినకుండా ఉన్నాడు, అతన్ని మీరు సంధించబోయే దానికి స్తోత్రం, వాడి హృదయమును మీరు మార్చబోయేదానికి స్తోత్రం, నా భర్తను నా కుమారుని మీరు రక్షించబోతున్నారు, మీకు వందనాలు. ఈ విధముగా మనం వేడుకొనే ప్రతి కార్యము కొరకు కృతజ్ఞతతో మనం వందనాలు చెల్లించినప్పుడు దేవుని యొక్క శక్తి దిగి సాతాను క్రియలు లయము చేయబడి ఆ కాడి విరగొట్టబడును, మనకు విడుదల ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి స్తుతించదము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. ఎందుకు మనము ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకంటే అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ఆయనకు ప్రియమైన బలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:16. అంత మాత్రము కాదు, ఆయన స్తుతుల మధ్యలో నివాసము చేయి దేవుడు. మూడవదిగా, మనము ఆయనకు స్తుతి స్తోత్రములు చెల్లించినప్పుడు ఆయనను మనము మహిమపరుస్తున్నాం. ఆయనను మనము మహిమపరచినప్పుడు ఆయన రాజ్యము కట్టబడుతుంది. నా ప్రియమైన సహోదర సహోదరి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవునికి స్తోత్రం. మనలోనున్న భయమును కూడా చీకటిని పారద్రోలుతాడు ప్రభు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు.
మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ దేశమునకు దేవుని సేవకై నేను వెళ్ళాను. ఒక్క నెల రోజులు సేవ చేయాలి. అంత ప్లాన్ చేసి అక్కడ ఉన్న ఆ యొక్క ఆలయముల్లో వారు ఆహ్వానించినారు. నేను సంతోషంతో దేవుని సేవ చేయబోతున్నాను అని వెళ్ళాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత నన్ను ఒక స్త్రీ, ఒక దేవుని యొక్క సేవకురాలు, ఆమె ఇంటిలో నన్ను దింపినారు. ఆ ఇంట్లో నాకు ఒక గది ఆమె ఇచ్చింది. ఆమె, నేను పనికి వెళ్ళి వచ్చేస్తాను, మీరు బాగా స్నానం చేసుకోండి, బాగా భోంచేయండి, ఇది తాగండి, అన్నీ రెడీ చేసి రెస్ట్ చేయండి అని చెప్పి ఆమె పనికి వెళ్ళిపోయింది. నేను సరే స్నానం చేసి రెడీగా అవుతాము, భోంచేస్తాము అనుకొని ఉన్నాను. అప్పుడు అలా బయట చూశాను, అది పెద్ద బంగ్లా, చుట్టూ పెద్ద తోట. ఆ తోటలో ఒక నక్క అలా పోతా ఉంది. ఆ నక్కను చూస్తానే నాకు భయం అయిపోయింది. ఏంట్రా, ఇటువంటి ఇంటిలో మనం ఉన్నామే, ఒంటరిగా నా యొక్క భర్తను, బిడ్డల్ని, అందరినీ వదిలి ఈ విధంగా నేను ఇక్కడ వచ్చేసినానే, నేను ఏ విధముగా ఈ 6 వారములు సేవ చేయగలను? అయ్యో, నాకు వద్దుప్పా, రిటర్న్ టికెట్ బ్యాక్ పోయేదానికి రెడీగా ఉంది, ఆమె వస్తానే నేను చెప్తాను, నేను ఉండనండి, నేను వెళ్ళిపోతాను, నాకు బెంగ వచ్చేసింది బిడ్డల పైన, నేను ఉండలేను ఇక్కడ, ఇన్ని 6 వారములు నా వల్ల కాదు, అలా అని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఆ భయపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా పైన దిగినాడు. దిగి యేసును స్తుతించు అని మాట్లాడినాడు. యేసును స్తుతించడమా, నేను భయంతో వణికిపోతా ఉన్నాను, అయినా నేను ఆయనకు విధేయురాలై, స్తోత్రం యేసు ప్రభువా, మీకు వందనాలు యేసు ప్రభువా, మీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా అని 4-5 సార్లు చెప్పాను. అంతే, దేవుని యొక్క ఆత్మ అభిషేకము నా పైన దిగి నాలో ఉన్న ఆ భయము, ఆ నాలో ఉన్న ఆ బెంగ, ఆ చీకటిని, ఆ కాడిని విరగగొట్టి ప్రభువు నాకు విడుదల ఇచ్చినాడు. సంతోషముతో నన్ను నింపినాడు. ప్రభువు నాకు సేవ చేసే భాగ్యము నాకు దొరికిందే అని స్తుతి స్తోత్రములు చెల్లించడానికి మొదలుపెట్టాను. 6 వారములు అనేక ఆలయములలో బోధించి ప్రభువుకు సేవ చేసి సంతోషంతో మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ప్రభు సహాయం చేసినాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. మనం ప్రార్థించదు. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృతజ్ఞతతో మేము మిమ్మల్ని స్తుతించినప్పుడు, మీకు వందనములు చెల్లించినప్పుడు ఎన్ని ఆశీర్వాదములు మీరు మా కొరకు సిద్ధపరిచి ఉన్నారు తండ్రి. ఆ సత్యమును మేము తెలుసుకున్నట్లు మీరు మాతో మాట్లాడినందులకు మీకు వందనాలయ్యా. ప్రభువా, మా హృదయములను కృతజ్ఞతతో నింపండి. మీరు చేసిన మేళ్లను ఎంచి చూచువారుగా ప్రభువా జ్ఞాపకము చేసుకొని మిమ్మల్ని స్తుతించునట్లు మా నోటిని స్తుతితో నింపమని సమర్పించుకొని ప్రార్థిస్తున్నాం. యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.